రౌతులపూడి MPDO ఆఫీస్ లో YSR కాపు నేస్తం కార్యక్రమం ప్రారంభించిన MPDO SV నాయుడు. తూర్పు గోదావరి జిల్లా ప్రతిపొడు నియోజకవర్గంలో రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక MPDO ఆఫీస్ నందు YSR కాపు నేస్తం MPDO SV నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో MPDO SV నాయుడు మాట్లాడుతూ రౌతులపూడి మండలంలో 755 మంది కాపు నేస్త పథకంలో మహిళా సోదరిమణులు ఎంపికయ్యారని 1,13,25,000 రూపాయలు మంజూరయ్యాయని ఎస్వీ నాయుడు అన్నారు. రౌతులపూడి ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్రావు మాట్లాడుతూ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని, ఆ హామీలో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాపు నేస్తంలో కాపు, ఒంటరి, బలిజ చెందిన మహిళలకు 15,000 చెప్పున వాళ్ల అకౌంట్లో వేస్తున్నారు. రాష్ట్రంలో చాలా బాధ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అన్ని హామీలు నెరవేరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో MPDO ఎస్వీ నాయుడు, యువపీఆర్డీ విజయలక్ష్మి, రౌతులపూడి ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్రావు, ఎస్పైడిపాల ఎంపీడీసీ సభ్యుడు రాయ్ ప్రసాద్ మరియు అన్ని గ్రామాల ఉప సర్పంచులు, ఈ పథకంలో అర్హులైన మహిళలు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. మన రౌతులపూడి మండలం విషయానికి వస్తే 755 మంది మహిళా సోదరిమణులకు 1,13,25,000 వారి యొక్క ఖాతాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాసేపట్లో బట్టలు తప్పిన అన్న వాళ్ళ యొక్క ఖాతాలో డైరెక్ట్ గా మరి జరగడం వేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మా రాష్ట్రంలో చాలా ఆర్థికంగా ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏమి ఆదుకోవడం ఉద్దేశంతో నా ప్రజల కష్టాలు ఉండకూడదన్న ఉద్దేశంతోనే కాపునేస్తలు ప్రవేశపెట్టామని జగన్మోహన్ రెడ్డి గారు సందేశంలో కూడా చెప్పారు. అంటే రాజశేఖర రెడ్డి గారిని మించిపోయిన తనేటి కింద గత ప్రభుత్వం పోల్చుకుంటే ఇన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఆ రోజు ఏం చెప్పారో ఆ చెప్పిన విధానం అన్ని జరగాలని ఉద్దేశంతో చేసుకుంటూ వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మన రాత్రిపూట మన గత ప్రభుత్వం అయితే ఈ ఊరికి 10-15 ఇచ్చేవారు, కానీ ఇప్పుడు సంతృప్తిగా ఎలిగిపోతున్న వాళ్ళందరికీ పెట్టమండంలో ఈ విషయంలో మాత్రం చాలా సంతోషంగా మేము కూడా నాయకులుగా రౌతులపూడికి 10 ఎట్టీలు పెట్టమంటే 10 మందికి ఇచ్చేవాళ్ళు ఉన్న 9 మందికి 6 రోజులు పడుతుండే పరిస్థితి. కానీ వేళ ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకం, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం వల్ల మేము కూడా ప్రజలకు చాలా ఫ్రీగా ఈ పథకాలు చేయడం కూడా మేము చాలా సంతోషంగా జరుగుతుంది. గత ప్రభుత్వం చూస్తే పాపు రోజు ఇవ్వడానికి 4-5 ఇచ్చేవారు, ఒక బీసీలోనే వాళ్ళంటే 4-5 ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా పాపు రాజు రైతు భరోసా అవుతుంది, జగన్ చేయగలవచ్చు, జగన్ తోడవచ్చు, ఇవన్నీ కూడా ఎల్లుబడి ఎన్ని ఉంటాయని సంతృప్తి ఇవ్వడంలో మేము కూడా ప్రజల్లో కనడం చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ మా అందరికి అందుబాటులో ఉండడం మన ఎమ్మెల్యే కూడా ప్రతి విషయం కూడా మాకు చెప్పడం, ఏ కారణం చేతనా రాకపోతే ఆయన వెంటనే స్పందించి పలు ఆఫీసులకి చేయించడం కూడా జరుగుతుంది. అటువంటి ఎమ్మెల్యే గారు మాకు ఇప్పుడు ఎనీ టైంలో మేమే పరిస్థితి రాత్రి 10-11 టైంలో కూడా చేస్తే బాగుంటుందో బాగుంటే వెంటనే మాకు చెప్పేసి దాని జవాబు చెప్పేసి ఈ కారణం మాకు పాప చేతనం అవ్వచ్చు లేకపోతే కొన్ని రోజుల మంచి ఆగిపోయి అంటే వెంటనే దాన్ని మళ్ళీ దాన్ని చేసి రావచ్చు లేకపోతే ఎవరి వచ్చి ఎవరితో చేయాలని వెంటనే చేసి దాన్ని స్పందించి వెంటనే ఇవ్వడం వల్ల మా మనలో ఎవరికి చిన్నలో 6 లక్షల లేకుండా అన్ని ఎలిజిబుల్గా వచ్చేసాయి కాబట్టి ఈ సహకారం వల్ల మేమందరం వల్ల ఇక్కడ రౌతులపూడి మండల సర్పంచులు అందరం ఎమ్మెల్యేకి వెన్నుదోడుగా చేదోడు ఉంటూ ఎల్లకాలం ఆయనట్టు ఉంటామని ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.